శిష్యులో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఇంతకు ముందు మన డాక్టర్ రెడ్డి సార్ మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. ఆయన మాటలలో చిన్న రెండు మాటలకి నేను నా అనుభవాన్ని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ పెరల్విన్లో 2019లో జాయిన్ అయ్యారు వాళ్ళు, ఇప్పటికి 500 అకౌంట్లు చేశారనుకోండి. అదే 2021 ఎండింగ్లో జాయిన్ అయిన ఆయన 1000 అకౌంట్లు ఇచ్చారనుకోండి, మరి ఆయన అదే లీడర్షిప్లో 100 ఆనెక్స్లు, 200 కొరల్స్, మరి అదే అకౌంట్ హోల్డరు క్వార్జ్ అండ్ ఎమరాల్డ్గా 10 మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన, మరి వాళ్ళ డౌన్లో ఉన్న వారికి ఆటో పూల్ గురించి ఏం సమాధానం చెప్పాలి సార్? ఆటో పూలు గురించి కంగారు పడవద్దు అని రెడ్డి సార్ చెప్పారు. డాక్టర్ గారు నమస్కారం. ఓకే, కంగారు పడరు, సీనియర్స్ కంగారు పడరండి ఎప్పుడు కూడా, సిస్టమ్ గురించి అర్థం చేసుకునే వాళ్ళు. కానీ ఒకటి, అంత తొందరగా అకౌంట్స్ వేసిన వాళ్ళు ఇంత లాంగ్ టైంలో, అంటే తొందర తక్కువ టైంలో మరి వాళ్ళు ఉంటుందా సార్? అదేవిధంగా పీవీసీ మెటా, పీవీసీ మెటాలో కూడా వాళ్ళు తక్కువ టైంలోనే దాదాపుగా అదే టీం నుండి చాలామంది వచ్చి ఉన్నారు, 50 మంది పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ చేశారు, సీడ్ ఫండింగ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలంటే డీపీలు లేవు సార్. అది నేను కూడా ఫేస్ చేస్తాను ఆ విషయాన్ని. ఎట్లా అంటే, ఇప్పుడు అది కూడా సిస్టమ్ తప్పు చేసింది ఫస్ట్లో, రెఫరల్ నెంబర్, ఈ రెఫరల్ ఐడి కరెక్ట్గా ఇవ్వలేదు, ఎవరెవరిదో ఇచ్చారు, ఏదో జరిగిపోయింది. ఆ రకంగా చేయటం వలన ఎవరైతే సీనియర్ ఉన్నాడో వాడికి అన్యాయం జరిగిపోయింది. ఈ రకమైన సిస్టమ్ ఫాల్ట్స్ ని చూపించి మనం అధిష్టానానికి తెలియజేస్తే, మరి అక్కడి నుంచి వచ్చే ఇది ఒక్క, అంటే తమ ఈ మీటింగ్లో ఈ సీనియర్స్కే కాదు, మన వరల్డ్ వైడ్గా ఇది ఒక్కటి మనం అరేంజ్ చేయగలిగితే ఉంటుందని చెప్పేసి అని ఈ ముఖంగా మన శేషు షార్ గారిని నేను కొంచెం దీంట్లో అనాలిసిస్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను సార్. నమస్కారం సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మనకు సార్, సారీ, వెల్కమ్ సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. అది సార్ అది అడిగారు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన దానికి సార్ అడుగుతున్నారు కాబట్టి ఒక నిమిషం చెప్తాను సార్. సార్ ఏం చెప్తున్నారంటే, సంపత్ గారు సార్ చాలా చక్కగా మాట్లాడారు. నమస్కారం సార్. మనం టీము డెవలప్ చేసుకున్నాము, మరి టీమ్ డెవలప్ చేసుకున్న తర్వాత ఆటో పూలు రాకపోతే మరి మనం ఏం చెప్పాలని చెప్పి అడుగుతున్నారు. ఓకే సార్, బాగుంది. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏమంటే, ఆటో పూల్స్ ఇచ్చినప్పుడు ఇస్తుంది సిస్టము, ఇచ్చినప్పుడు ఒక మంత్ తిరగనే సరే ఓకే అంటారు, 1 మంత్ గడిచిన తర్వాత నుంచి మళ్ళీ ఆటో పూలే ఆశిస్తున్నాం మనం. కేవలం ఆటో పూల్ మీదనే ధ్యాస పెడుతున్నాము, అది మంచి పద్ధతి మరి మంచి అది కాదని నా అభిప్రాయము అని చెప్పడం జరిగింది. ఇన్కమ్స్ అనే రిసోర్సెస్, అదర్ రిసోర్సెస్ ఇన్కమ్ ఉన్నాయి. వర్క్ చేసుకుంటే సిస్టమ్ ఇంకా డెఫినెట్ గా ఇంకా ముందుగానే ఇస్తుంది. సిస్టమ్ అయితే డెఫినెట్ గా కొంచెం అయితే లేట్ చేసింది, దాంట్లో అనుమానం లేదు, అది అందరి అభిప్రాయము. నేను కూడా చెప్తున్నాను, ఆటో పూల్ అన్నది అందరికీ కావాలి, నాకు కూడా కావాలి. నాకు ఇప్పుడు ఆటో పూల్ తక్కువలో తక్కువ అంటే 10,000 డిపిలు రావాలి, నాకు కూడా వస్తే మంచిది. కానీ అయినా కానీ మనం ఓపిక పట్టాము, ఇన్ని రోజులు వస్తుంది సిస్టము, మంచి మనకు మంచి మేలు జరగడానికి ఫ్యూచర్ లో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తున్నాము. కేవలం డిపిలు ఉన్నా కానీ, 10,000 డిపిలు గతంలో ఉన్నా కానీ రోజుకు 1000 డిపిలే మనం దాంట్లో మార్చుకోగలం. బ్యాంక్ విత్డ్రాయల్ కాబట్టి చాలా రోజులు అవుతుంది, అది బ్యాంకు మన అకౌంట్ లో విత్డ్రా కావడానికి 10 రోజులు 15 రోజులు పట్టేది కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది ఎన్ని 10,000 డిపిలు ఉన్నా కానీ 4 మాసాలు అవుతుంది, ఇప్పుడు 5 మాసాలు అయింది పీవీసీ మెటా ఇంట్రొడ్యూస్ చేసి.
అది ఇంట్రొడ్యూస్ చేయకపోతే 10,000 DPL లాగానే ఉంటాయి. కానీ ఆ 10,000 DPL క్రిప్టో కరెన్సీ లేక తీసుకొస్తే అవన్నీ తిరిగి, ఇప్పుడు నా ఇన్కమే చూసుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నేను 5 lakhs ఇన్వెస్ట్ చేశాను పీవీస్ మెటల్ లో, ఈ రోజు నేను చెప్పాను 5 ఇంతలు అయింది, 5 times అయింది, నేను 4 times వేసుకున్నా గానీ దాదాపు 20 lakhs మన పీవీసి మరి క్రిప్టో అసెట్ మారటం జరిగింది నాది. కాబట్టి ఇలాంటి సోర్సెస్ మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాము, దాన్ని వాడుకున్నాము, అవి అలా ఆలోచిస్తాము. ఆటో పుల్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ అది వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. వచ్చినంత వరకు మనం దాని మీదనే ఆశలు వదులుకోకూడదు, ఆశలు అనేది ఉంటుంది. కానీ ఆటో పుల్ ఆటో పుల్ ఆటో పుల్ అని చెప్పి దాని మీదనే లేకుండా ఉన్న సోర్సెస్ ఉన్నాయి. పక్కన రెఫరల్ ఆదాయం ఉంది, ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఉంది, టీమ్ పర్ఫార్మెన్స్ ఉంది, ప్లాన్ బి ఆదాయం ఉంది, డిపి ఇన్కమ్ ఉంది. సార్ ఒక ఫ్యామిలీలోనే మాక్సిమం నేను 3 lakhs పెట్టించాను సార్ దీంట్లోని పివిసి మెటాలోని. బట్ దీంట్లో నాకు టోకెన్ ఫార్మింగ్ చేయడానికి ఈ డిపిస్ లేవు వాళ్ళకి, అది చెప్తున్నా నేను. అది సార్ అంటే ఏంటంటే తొందరగా టీమ్ ఫార్మ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ లేదు. లాంగ్ టైమ్ ఉన్న వాళ్ళు ఉన్నదా లేదని నేను చెప్పలేను కానీ సార్, అది నేను చెప్పేది అంతే. దీంట్లో ఇంకా మిమ్మల్ని ఇంకా అడగటం సార్, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య కొంచెం వస్తున్నందుకు క్షమించండి. సో విషయాన్ని రెండు టైం అవుతుంది కాబట్టి ఒక 2-3 నిమిషాల్లో మరి నాకు తెలిసిన విషయాన్ని నేను కంప్లీట్ చేస్తాను ఆ విషయానికి. రైట్, ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళ రోడ్ మ్యాప్ను బాగా స్టడీ చేయండి. రోడ్ మ్యాప్ 1లో ఏముంది అంటే వాళ్ళకు క్రిప్టో రావడము 2021 లాస్ట్ క్వార్టర్లో వచ్చిందండి. 2021 లాస్ట్ క్వార్టర్లో అంటే ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరము లాస్ట్ క్వార్టర్ అంటే డిసెంబర్ నవంబర్ అక్టోబర్ నెలలో వాళ్ళకి క్రిప్టో ఆలోచన కలిగింది వాళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారంగా. కానీ 2022లో ఎమరాల్డ్ ర్యాంక్ ఎందుకు తీసుకొచ్చింది అంటే చూడండి ఒకసారి, ఈ క్రిప్టోని డెవలప్ చేయాలంటే పివిసి మెటా టోకెన్ ని డెవలప్ చేయాలంటే ఈ ర్యాంకులు కావాలి, ఇంకా దానికి ఎనర్జీ బూస్ట్ ఇచ్చేది ఈ ర్యాంకుల అప్డేట్లు. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెర్ల్వైన్ సిస్టమ్ లో ప్లానెట్ లో ఏదో ర్యాంక్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే దానికి నిండుగా మెండుగా ఆధారం ఏంటిదంటే ఇదే, ఈ ప్లాట్ఫామే. సో మనం ఇక్కడ ఎంతైతే వరీ అవుతున్నామో, 2023 జనవరి నెలలో మాస్ అడాప్షన్ జరగబోతుంది అని ఎందుకు చెప్తుంది అంటే భారీ కొనుగోలు జరగబోతున్నాయి అక్కడ. అవుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎవరు వచ్చి చేస్తారు మన టోకెన్ ని, ముక్కు ముఖం తెలియని వాడికి ఎవరైనా పరిచయం చేసుకుంటారా, మనకి ఏదైనా సంబంధం ఉంటేనే పరిచయం చేసుకుంటాం త్వరగా కదా. మన టోకెన్ పోయి మార్కెట్ లో లిస్ట్ అయినంత మాత్రాన వచ్చి ధనదాన కొనేస్తాం మన టోకెన్ ని. ఇట్లాంటి వాల్యూ గల టోకెన్లు 100,000 ఉన్నాయి అక్కడ ఆల్రెడీ మార్కెట్ లో ఎక్స్చేంజర్ లో. టీవీసి మెటా టోకెన్ వచ్చింది అని చెప్పేసి అందరు వచ్చి కొనేస్తారా, ఎట్లా ఎట్లా మాస్ అడాప్షన్ జరుగుతుంది. ఇది మాస్ అడాప్షన్ జరగడానికి ముందున్నటువంటి లక్ష్యం ఏంటిదంటే సిస్టానికి ఈ యొక్క డిపిల ద్వారానే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2023లో ఏం జరగాలి మాస్ అడాప్షన్ అంటే డిపిలను ఉపయోగించబోతుంది అక్కడ సిస్టమ్. సో కాబట్టి ఆ డిపిలు ఎప్పుడు వస్తాయంటే మాక్సిమం ఈ స్వాప్ అనే ఆప్షన్ దొరికినప్పుడు, లిస్టింగ్ అనే ఆప్షన్ మనకు ముందుకు వచ్చినప్పుడు అప్పుడు జరుగుతాయి ఆటో పుల్ యొక్క ఉద్దేశం అది. సో కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఒక 4 రోజులు ఓపెన్ చేద్దాం, ఇన్ని రోజులు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం సిస్టమ్ కి, అప్పుడే టెన్షన్ పడుతుంది మొట్టమొదటిసారిగా. ఎట్లా డెవలప్ చేయాలి, నాకు ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుందని మనం ఇప్పుడు ఎంత ఆరాట పడుతున్నామో, ఎంత నిరుత్సాహపడుతున్నామో, 2023లో సిస్టానికే టెన్షన్ వస్తుంది అప్పుడు. నా టోకెన్ ఎట్లా డెవలప్ చేయాలి, నేను నా టోకెన్ ని ఎలా ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి, నాకున్న ఆయుధం ఏంటిది నా చేతిలో, ఎస్ డిపి బలం, ఏం చేయాలి, హోల్డింగ్ లో ఉన్నటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చి ఈ ఫార్మింగ్ లో కానీ మనం తీసుకొస్తే అప్పుడు టోకెన్లని మనం ఎక్కువ జనరేట్ చేయగలుగుతాము, అప్పుడు మార్కెట్ లో టోకెన్లు ఎక్కువ అవుతాయి, కాయిన్ యొక్క మార్కెట్ ధర అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇది జరుగుతుంది సార్. సో టోకెన్లని డిపిలను అన్ని హోల్డ్ చేయడానికి 2021 నుంచి వాళ్ళకి ఆలోచన ఉంది మైండ్ లో. 2022 అంతా ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళకు ముందు ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది, టోకెన్ తీసుకురావాలి,
సో ఇట్లా అది లిస్ట్ అయినప్పుడు వీళ్ళని ఆ డిపిలని వీళ్ళకి ఇస్తే దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటారు ఒక థాట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆపారు సార్. సో దాన్ని సిస్టమ్ ని కూడా మనం తప్పు పట్టకూడదు, దాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి, ఆన్సర్ దొరుకుతుంది. ఒక్క నెలనే ఓపిక పడదాం సార్, డిసెంబర్ నెల ఒకటే ఓపిక పడదాం సంపద సార్. సో అది ఆ యొక్క రిజల్ట్ అనేది మనం కంపల్సరీగా చూస్తాము జనవరిలో. సో మనకన్నా టెన్షన్ సిస్టానికి ఎక్కువగా ఉంటుంది పెళ్ళని సిస్టానికి. మనం ఎంత చేసినా మీరే చెప్పారు నెక్స్ట్ మంత్ ఫార్మింగ్ చేద్దామంటే డిపిలు కదా అని మీరే చెప్పారు. అక్కడేమో మార్కెట్ లో టోకెన్లు చూపించుకోవాలి, రేపు లిస్ట్ అయిన తర్వాత చూపించాలంటే. సో మన వర్క్ మీద డిపెండ్ అవుతూ తనకున్న పరిధిలో ఏదైతే మనకు రావాలో అవి ఇస్తుంది జనవరి నెలలో. సో దానికోసం మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మరి సోమసుందర్ రెడ్డి సార్ చెప్పినట్లు కూడా సో మనకు వర్కింగ్ ఆప్షన్ ఇక్కడ కూడా మిగిలిచ్చింది. ఇంకా సిస్టమ్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే డిపిలు వస్తాయి, నెక్స్ట్ నెలలో ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో రెండు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో మీరన్నట్లు ఆ నిరీక్షణకు ఒక్క నెల వెయిట్ చేద్దాము, డిసెంబర్ నెల ఒకటి మనకు మధ్యలో మిగిలి ఉంది, అదొక్కటి మనం స్టెప్ మనం ఓపిక పట్టుకుందాం. సో మరి సోమసుందర్ రెడ్డి సార్ చెప్పినట్లు కూడా మరి డిపిలు మనకు ఫార్మింగ్ కావాలంటే వర్క్ చేసుకుందాం సార్ ఇది ఒక్క నెల వరకు. 2023 అంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ కాబోతుంది పెళ్ళవని సిస్టమ్ ప్రతి సభ్యునికి కూడా. ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు సార్, మాస్ అడాప్షన్ అనేది జరగబోతుంది వాళ్ళ రోడ్ మరి ప్రకారంగా జనవరిలో. విఆర్ లక్కీ ఇన్ ద 2023 జనవరి మంత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్.